జగన్ ఢిల్లీ పర్యటనపై మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కుల గురించి, ధరల గురించి, మద్దతుదారుల గురించి, రైతు గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రజలు తెలియాలి. 2014 ఎన్నికల్లో బీజేపీ మేము కలిసి పోటీ చేస్తే మమ్మల్ని మతతత్వ పార్టీలని ఊరు వాడ జగన్మోహన్ రెడ్డి గారు తిట్టి మాకు ఓటేయొద్దని చెప్పాడు. పేద అమాయకులైన కొన్ని వర్గాల ఓట్లు దండుకోవడానికి ఆ రోజు మమ్మల్ని మతతత్వ పార్టీలు ముద్రేసి ఓట్లు దండుకున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఆ వర్గాల ప్రజలకి ఏ ముఖం పెట్టుకొని సమాధానం చెబుతాం? ఏ నైతిక అర్హత ఉందని నువ్వు మాట్లాడతావు? రేపు మడమ తిప్పన వంశమా, పెలువందల బిడ్డ? ఇంత దిగజారుడు రాజకీయాలు రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో చూడరు, చూడబోరు. మొన్నే చెప్పా నేను మీటింగ్లో, కరెక్ట్గా 4 రోజుల క్రితం, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని నేను చెప్పాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిజం చేశాడు. మాకు ఇక్కడ 2 ఉద్యోగాలు. ఇతను చేసిన అవినీతి, 11 CBI కేసులు, దాంట్లో 4 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు, మొన్నే పెన్నా ప్రతాప్ సిమెంట్ కేసులో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ కేసులో కూడా స్పష్టంగా ఆధారాలు దొరికి ఆ వాస్తవాలు కూడా బయటకు వచ్చాయి. ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఓసలు కనపడతా ఉన్నాయి. ఎవరు వెళ్ళారండి? జగన్మోహన్ రెడ్డి గారు, ఏటు ముద్దాయి విజయసాయి రెడ్డి గారు, రాజమోహన్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు. ఏం మాట్లాడుతున్నారండి బయటకు వచ్చి? సుభాషితాలు 5,000 రూపాయలు, మిర్చి ధర అర్శనీయం, మా మీద కేసు పెట్టాలి. రాజా ఆఫ్ కరప్షన్ బుక్లో స్పష్టంగా కేసులన్నీ కూడా రిజిస్టర్ అయ్యి ఛార్జ్షీట్లు పెట్టి 16 నెలలు జైలు జీవితం చేసి వచ్చిన వ్యక్తి మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ జరిగిన ఎన్నికల్లో ప్రజలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి బాధ్యతలు అప్పచెప్పి రాష్ట్రాభివృద్ధి పనులు చేయమని మాకు ఉద్యోగం ఇచ్చారు. ముఖ్యమంత్రిగా, మంత్రులుగా మాకు ఉద్యోగం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఉద్యోగం ఇచ్చారు? ప్రతిపక్ష నాయకుడిగా, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పోరాటం చేయమని అతనికి అధికారం ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. ఇవాళ వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత కేసులకి భయపడి, లోబడి ఢిల్లీ పరిగెత్తి ప్రధానమంత్రి గారి కాళ్ళ మీద పడి తెల్ల జెండా ఎత్తి ఎంత ఆనందంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని. ఇన్నేళ్లలో ఇంత ఆనందం ఆయన కళ్ళల్లో ఉన్నా ఆయన ముఖంలో చూడలే నేను. ఆ ప్రెస్ మీట్ అవగానే ఎమ్మెల్యేలంతా టచ్లోకి వచ్చేసారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇంత దిగజారుడు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని మేము అనుకోలేదండి. ఏదో కాళాయలా పడతాడు, బయటకు వచ్చేదో బేరాలు పలుకుతాడు అనుకున్నాం. కానీ పొద్దున్న దాకా దాచిపెట్టారంట, 7 గంటలలాగా. ఎవడికి తెలియదంట? ఆ శాసనసభ్యులకు కూడా పొద్దునే తెలిసిందంట. తెలిసింది కనుక్కునే లోపల మీడియా ముందు కనపడ్డాడు. ఆనందంగా నవ్వుతా బ్రహ్మాండంగా ప్రత్యేక హోదా తప్ప, పక్కన ఎంపీ అందించిన భూసేకరణ తప్ప అన్నిటికీ సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. ఇతను నమ్ముకొని గోదావరి ఈదలేం. చాలా స్పష్టంగా స్వార్థపరుడు, మమ్మల్ని అందరినీ కూడా నట్టేట ముంచాడు. కాబట్టి 20 మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళు ఇటువంటి వ్యక్తి అని తెలిసే తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని కోరుకొని అమరావతి నిర్మాణం భాగస్వాములు అవ్వాలని, రాజధాని పోలవరం నిర్మాణం జరుగుతూ ఉంది, దాంట్లో మేము భాగస్వాములు అవ్వాలని మా శాసనసభ్యులు, 20 మంది శాసనసభ్యులు వెళ్ళినప్పుడు మేము అనుకోలేదు ఇతను ఈ విధంగా रोसरवल्ली राजकीयालु చేస్తాడు ఈ విధంగా సరెండర్ అవుతాడు ఈ విధంగా తెల్ల జెండా ఎత్తుతాడు ఇతను అవినీతి అక్రమ కేసులకు భయపడి మమ్మల్ని అందర్నీ కూడా నట్టేట ముంచుతాడని నేను అనుకోలేదు సార్ ఈ రోజు నిజమైంది ఇటువంటి వ్యక్తితో ప్రయాణం చేసే కన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వాములైతే రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు అవుతాం ఇటువంటి స్వార్థపరుడు ఇటువంటి అవినీతిపరుడు ఇటువంటి ఓసరవల్లిని దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఎవరో కూడా చూసి ఉండరు కాబట్టి మేము కూడా నిర్ణయాలు తీసుకుంటామని వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ పార్టీ శాసనసభ్యులే మాట్లాడుతూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక నీకు అవినీతి గురించో లేకపోతే మా మీద ఆరోపణలు చేసే నైతిక అర్హత కానీ నీకు ఇవాళ మాట్లాడే అర్హత కూడా లేదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా చాలా స్పష్టంగా ఎందుకు యాగ్రిగోల్డ్లో నువ్వు సమాధానం చెప్పలేక పారిపోయావు ఎందుకు యాగ్రిగోల్డ్లో నీ బంధువుల విషయం బయటికి రాగానే ఎందుకు భయపడి మాట్లాడలా ఆ రోజు స్పష్టంగా మా మంత్రి అచ్చెన్నాయుడు కానీ పుల్లారావు గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఛాలెంజ్ చేసి ఆరోపణలు చేస్తే యాగ్రిగోల్డ్ మీద సమాధానం చెప్పలేక పారిపోయి నువ్వు ఇవాళ యాగ్రిగోల్డ్ గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడ ఉంది ఇవాళ మా నాయకుడు లోకేష్ బాబు మీద ఆరోపణ చేసే నైతిక అర్హత నీకు ఎక్కడ ఉంది నువ్వో ఓసరవల్లివి ఇవాళ నువ్వు ప్రతిపక్ష పార్టీ కాదు నీది మా తోక పార్టీ ఇది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కాదు మా తోక పార్టీ ఇది తోక పార్టీగా మాట్లాడు అంతే తప్ప నువ్వు ఎన్ని తోకలు పట్టుకున్నా ఎన్ని తోక పార్టీలుగా ఓసరవల్లిగా మారినా నీ అవినీతి కేసులు వదిలే ప్రసక్తే లేదు నీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు కానీ నీ సిబిఐ కేసులు కానీ అన్నిటిలో కూడా తప్పకుండా అన్ని విధాలుగా కూడా మేము కూడా ఆ సమాచారం అంతా కూడా సంబంధిత కోర్టులకు కానీ సంబంధిత సంస్థలకు కానీ తెలియజేస్తాం నువ్వు తెల్ల జెండా ఎత్తి ఓసరవల్లి రాజకీయాలు చేసి ఇవాళ ఎన్ని కబుర్లు చెప్పినా ఎన్ని మాటలు మాట్లాడినా వదిలే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఇస్తే తాకట్టు పెట్టి ఈరోజు ఓసరవల్లి రాజకీయాలు చేశావు చాలా స్పష్టంగా చెబుతున్నాడు మెజార్టీ ఉంటే పోటీ ఎందుకు పెట్టాలి మంచి పనులు చేస్తే పోటీ ఎందుకు పెట్టాలి ఆ రోజేమో రాష్ట్ర విభజన జరిగినప్పుడు సోనియా గాంధీ గారి కాళ్ళ మీద పడి జైలు నుంచి బయటపడి ఊరేగింపులతో ఇంటికి వెళ్ళి రాష్ట్ర విభజనకు సహకరించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా సుభాషితాలు చెప్పాడు ప్రణబ్ ముఖర్జీ గారికి ఓటేయాలని కొత్త సుభాషితాలు ఆ రోజు చెప్పాడు 5 ఏళ్ళు ఉత్తరాలు పట్టుకొని తిరిగాడు ఆయన చుట్టూ మళ్ళీ ఇవాళ రాష్ట్రపతి ఎన్నికలు వచ్చేపాటికి మెజార్టీ ఉన్నప్పుడు పోటీ ఎందుకు చేయాలంట అంటే 2019 ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పకనే చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ రోజున ఆయన సుభాషితాల్లో రాష్ట్ర ప్రజలకి అర్థమవుతా ఉంది మాకు కూడా అర్థమయ్యి ఈ వాస్తవాల్ని ఎవరైతే ఓటేశారో ఎవరైతే నమ్మించి ఓట్లు దండుకున్నాడో ఆ అమాయకులైన ప్రజలకు కూడా తెలియచెప్పాలి ఇతను ఎంత ఓసరవల్లో ఇతను ఎంత ఓసరవల్లి రాజకీయాలు చేస్తాడో వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఇవాళ కేసుల్లోంచి బయటపడటానికి ప్రతిపక్ష హోదాను కూడా తాకట్టు పెట్టి బయటకు వచ్చి నంగనాసి కబుర్లు చెప్తున్నాడు మా మీద ఆరోపణలు చేస్తా ఉన్నాడు 5,000 రూపాయలు మిర్చి ధర అరెస్టుని ప్రకటించిన వ్యక్తి రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు ప్రత్యేక హోదా ఎంపీలతో రాజీనామా చేస్తానని చెప్పి ఎన్నికలకు వెళ్తానని చెప్పి ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారి కాళ్ళ మీద పడి ఆ ఎంపీలతోనే ఇవాళ ప్రెస్ మీట్లో రాష్ట్ర ప్రజల ముందు మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా నీ ఓసరవల్లి రాజకీయాలు కట్టబెట్టు ఇవన్నీ కూడా తప్పకుండా ప్రజల్లో తీసుకెళ్తాం ప్రజల్లో ఏ విధంగా ఇతను ప్రతిపక్ష హోదా తాకట్టు పెట్టి రాజకీయాలు నడుపుతా ఉన్నాడు। ఇవాళ అవినీతిపరుడు కేసులో ఉన్న వ్యక్తి, ఇవాళ అవినీతి సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో ఉన్న వ్యక్తి ఏ విధంగా ప్రతిపక్ష హోదాను కూడా తాకట్టు పెడతాడో ఇవాళ మరి నిరూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు। ఏదేమైనప్పటికీ కూడా ఇవన్నీ ప్రజల్లో తీసుకెళ్తాం। మేము చాలా స్పష్టంగా 2014 ఎన్నికల్లో పోటీ చేశాం, కలిసి పోటీ చేశాం। మా మంత్రులు అక్కడ ఇక్కడ ఉన్నారు। 2019 ఎన్నికల్లో కూడా కలిసే పోటీ చేస్తాం।